కాబట్టి ఆయన మహాదంతి వక్త్రాపి పంచాస్య మాన్య అంత గొప్ప ఏనుగు ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు. అంతేనా దాని విశేషం? కాదు. అందులో ఇంకొక పెద్ద రహస్యం ఉంది. ప్రాణులన్నిటిలోకి పెద్ద ప్రాణి ఏది అంటే ఏనుగు. కానీ దానికి ఒక గొప్ప వైభవం కూడా ఉంది. బుద్ధి అన్ని ప్రాణులలో ఎవరికి ఎక్కువ అంటే ఏనుగుకి ఎక్కువ. సూక్ష్మ బుద్ధి అంటారు. అది ఉపయోగించడం కూడా అలా ఉపయోగిస్తుంది. దానికి కళ్ళు చిన్ని చిన్ని కళ్ళు ఉంటాయి. మీరు ఒక పెద్ద దూలం అక్కడ పడేసి ఎత్తన్నారనుకోండి, అది తొండం పెట్టి చుట్టి ఎత్తుతుంది. మీరు ఒక చిన్న గుండు సూది కింద పడేసి ఎత్తన్నారనుకోండి, అది పరమ సౌలభ్యంగా తొండానికి గుచ్చుకోకుండా గుండు సూది నెత్తి మీ చేతి గుచ్చుకోకుండా చేతిలో పెడుతుంది. అంత సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది, అంత స్థూలమైన విషయాన్ని పట్టుకుంటుంది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అంత చిన్నదాని దగ్గరికి వస్తుంది, అంత పెద్దదాని దగ్గరికి పెడుతుంది. ఇంత బుద్ధి వికసనం కలిగినటువంటి ప్రాణి లోకంలో ఏనుగొక్కటే. మిగిలిన దేనికి కూడా వైభవం లేదు. రెండు, ఏనుగు ఒక్కదానికే ఒక విశేషం, మిగిలిన ఏ ప్రాణికి ఆ విశేషం లేదు. కొన్నాళ్ళు మచ్చిక చేసుకున్నారనుకోండి, దాన్ని కట్టడానికి తీసుకొస్తున్నారనుకోండి, అది మొరాయిస్తుంది, రాదు. అంతవరకు ఎందుకంటే ఒక ఆవు ఉందనుకోండి, పరదేవతాస్వరూపం. కానీ ఆవుని మీరు కొంతసేపు బీడిలో వదిలేసి మీరు కట్టుకోయి దగ్గరికి ఆవును తీసుకొస్తున్నారనుకోండి, అది రాదు, మొరాయిస్తుంది, కాళ్ళు నిగడదని నేను రానుంటుంది. గట్టిగా లాగి తీసుకురావాలి పలు పట్టుకొని. ఒక్క ఏనుగు మాత్రం ఏం చేస్తుందో తెలుసా? దానికి తెలుసు, నేను తలుచుకుంటే పక్కన ఉన్నటువంటి మామటి వాణ్ణి తొండం పెట్టి చుట్టి నేలకేసి కొట్టగలను, కింద పారేసి నా పాదం పెట్టి తొక్కేయగలను అని తెలుసు. ఇంత తెలిసి ఉండి కూడా ఏనుగు తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది. ఏనుగు ఎక్కడం అంత తేలిక కాదు, నిచ్చెనో ఏదో ఉండాలి, అది పక్కకు పోయిందనుకోండి నిచ్చెన కింద పడిపోతుంది. కానీ ఏనుగు తన మీదకెక్కడానికి తన కాలు తాను చాపుతుంది. మీరు ఎప్పుడన్నా చూశారో లేదో నాకు తెలీదు. గురువాయూరులో రాత్రి ఏనుగులు పెడతాయి కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పట్టుకుని. ముందు భద్రగజం వస్తుంది. భద్రగజం అంటే ఇగో ఈ పందిరి ఎంత ఎత్తుందో ఇంచుమించు అంత ఎత్తు, ఆ పూలదండ అంత ఎత్తు వరకు ఉంటుంది ఏనుగు. అది ఏదో నల్ల కొండొచ్చినట్టు ఉంటుంది. అంత పెద్ద ఏనుగు వస్తుంది ముందు, వెనక మిగిలిన ఏనుగులన్నీ వస్తాయి. దాని మీద కృష్ణ పరమాత్మ యొక్క మూర్తిని పెడతారు. అక్కడ కూర్చోవాలి ఎవరు? గుళ్ళో అర్చకుడు. అక్కడ కూర్చుని స్వామివారికి చామరం వేస్తూ గుడి చుట్టూ తిరగాలి ఏనుగు. ఎలా ఎక్కుతాడు దాని మీదకి? మీరు ఎప్పుడైనా చూడాలి చమత్కారం. దాన్ని గట్టిగా అరుస్తారు మావటి. అరవగానే అది ఏం చేస్తుందంటే ఒక్క కాలు ఇలా ఓ పక్కకి జాపుతుంది. జాపి విచిత్రం ఏమిటంటే దాని సంధిబంధములు బయటికి వచ్చేట్టుగా పెడుతుంది. అంటే ఇలా సొట్టలు పడేటట్టుగా పెట్టి పైన ఉన్న విగ్రహం కింద పడకుండా తల ఇలా కొద్దిగా ఉంచుతుంది. అర్చకుడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ సొట్ట పెట్టిందో అక్కడ కాలు పెట్టి గభాలను పైకి దూకి దాని చెవి పట్టుకుంటాడు. చెవి పట్టుకుని తల కదపకుండా అలాగే నించుంటుంది. కొబ్బరి చెట్టు ఎక్కినట్టు అంచెల మీద ఎక్కేసి ఆ పైకి ఎక్కి కూర్చుంటాడు. తన మీదకెక్కడానికి తానే సాధనమవుతుంది. తనని తెలుసుకోవడానికి తానే సాధనమై తానే అనుగ్రహిస్తాడు విఘ్నేశ్వరుడిగా. అందుకే ఏనుగు ముఖంతో ఉంటాడు. ఆయన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యం? కానీ ఒక్క నమస్కారం పెడితే ఆయన అర్థమయ్యేటట్టు ఆయనే అనుగ్రహిస్తాడు.